భరించే భారవాది. ఇంకో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు ఏం తమ్ముళ్ళు కడుపు నిండా తింటున్నారా? తినే పరిస్థితిలో ఉన్నారా? పేదవాడు బతికే పరిస్థితిలో ఉన్నాడా? అవి కూడా పెరుగుతానే ఉన్నాయి. ఇంకో పక్కన ఏం తమ్ముళ్ళు బొబ్బిళ్ళు, ఇంటి పన్ను పెరిగిందా? వృత్తి పన్ను పెరిగిందా? కమ్మౌడు పైన కూడా పన్నేశాడా? చెత్త మీద పన్నేశాడా? ఎవరన్నా పింఛన్ వస్తా ఉంటే చెత్త పన్ను పింఛన్ లో కూడా కట్ చేస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రపంచంలోనే చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి. అడగక్కర్లేదా నేను? అడగక్కర్లేదా నేను? మీ తరపున పోరాడాల లేదా? అందుకే బాధుడే బాధుడన్నా. అదైనా కనుక అనిపించింది ఈ కార్యక్రమం చాలదు, ఇదేం కర్మ మన రాష్ట్రానికని ఈ కార్యక్రమం తీసుకొచ్చా? తమ్ముళ్ళు మామూలు కర్మ కాదు. నిన్ననే చెప్తున్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అంటా ఉంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేవు కానీ పేపర్లో మాత్రం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారని. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పోడవయ్యా నువ్వు అంటే ఉద్యోగస్తులకు జీతాలివ్వు, ఈ పేదవాడికి పింఛనివ్వు, నీ పేపర్కు మాత్రం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఈరోజు ఉదయం చూశా సాక్షి టీవీలో, సాక్షి టీవీలో నా మీటింగ్ రాజాం ఫెయిల్ అయిపోయిందంట. అసాక్షి నువ్వు రా మీటింగ్, జగన్మోహన్ రెడ్డి బొబ్బలికి రా, కళ్ళుంటే ఇక్కడ చూడు. సాక్షి కూడా చెప్తున్నా వచ్చి చూడు, ఇక్కడే ఉంటావు, ఎక్కడ దాంకోని. ఏ తమ్ముళ్ళు, ఒక బ్లూ మీడియా ఉంది సాక్షి టీవీ, టీవీ 9, ఎన్టీవీ ఇవన్నీ కలిసి వాళ్ళకేమీ కనపడవు. ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలే కనపడవు, ఓన్లీ ప్యాకేజ్ రాజకీయాలే కనపడస్తాయి. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ముఖ్యమంత్రికి ఏవైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా మారాలి, మారకపోతే మారడు. ఎవరికైనా నమ్మకం ఉందా మారుతాడని? ఎవరికైనా నమ్మకం ఉందా మారుతాడని చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మకం లేకపోతే, మారకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గోతి దువ్వి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా గోతిలో పాతి పెట్టి కాంక్రీట్ వేసి మళ్ళా బయట రాకుండా శాశ్వతంగా భూస్థాపితం చేయాలి. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా ఒక విషయం, ఏం తమ్ముళ్ళు, అన్నా క్యాంటీన్ ఉందా? ఉంది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ పాపం చేసిందా? పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం తప్ప అలాంటి అన్నా క్యాంటీన్ పైన పగ. తమిళనాడు ఉంది అమ్మా క్యాంటీన్ ఉంది, స్టాలిన్ వచ్చాడు కానీ అమ్మా క్యాంటీన్ డిస్టర్బ్ చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. దానికంటే మంచి క్యాంటీన్లు కట్టా నేను. ఈ పేదవాడికి 3 పూట్ల పూటకు 5 రూపాయలకు తిండి పెట్టాలని ఒక మహాసంకల్పం చేసి దాన్ని నిలిపేశాడు. మన బేబీ నాయన ఇక్కడ భోజనం పెడతానంటే పెట్టడానికి వీలు లేదంటారు.
ఏం చెప్పాలి నేను అడుగుతున్నా.